चित्तूर जिला श्रीकालहस्तिलो अमृत पदकंलो भागंगा स्वर्णमुखी नदिनी शुभ्रम चेसे कार्यक्रमानिकी एम्मेल्ये बीएप मधुसूदन रेड्डी श्रीकारं चुट्टारु। अर्धनारीश्वर स्वामी देवालयानिकी वेल्ले दारी दग्गर मुरुगुनीटि शुद्धि केंद्रानिकी शंकुस्थापन चेसारु। स्वर्णमुखी नदिकी पूर्व वैभवं तीसुकुरावडानिकी सर्कार् 30 कोट्लतो सुंदरमुखी नदिगा मार्चालनि संकल्पिंचिंदनि एम्मेल्ये चेप्पारु। ఈ నీటి శుద్ధి పథకం వల్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని, చుట్టుపక్కల వచ్చే పరిశ్రమలకు నీరు పుష్కలంగా లభిస్తుందని వెల్లడించారు। స్వర్ణముఖిలోకి వచ్చే ప్రతి మురుగు నీటి చుక్కని శుద్ధీకరణ చేయడం, తిరిగి వాటర్ గా వినియోగంలోకి తీసుకునే దానికి ఈ యొక్క ప్లాంట్ యొక్క ముఖ్య ఉద్దేశం। కాబట్టి ఇక్కడికి అందరూ రావచ్చు రాకపోయినొచ్చు కూడా, కరోనా కారణంగా కొంతమందే వచ్చినొచ్చు, కానీ ఇక్కడికి రాని వారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని తెలియజేయాలి। ఏ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా అయిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ప్రతి కార్యకర్త కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ యొక్క విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలి। మనం ఇది ఒక రోజుకి మనకు ఒక 10 లక్షల ఆవిరి అయిపోయినా కూడా కనీసం 70 లక్షల లీటర్స్ పర్డే వస్తుంది। మనకు రాబోయే రోజుల్లో శ్రీకాళహస్తిలో ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, దాదాపు ఇక్కనే నీరెస్ట్ 60,000 కోట్లతో ప్రాజెక్ట్ తెస్తా ఉన్నాం। మొన్నే రైతులతో మాట్లాడేసి 2,300 ఎకరాలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, త్వరలో శంకుస్థాపన ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది।